పక్కన జగన్ మోహన్ రెడ్డి గారు దళితులను ఓట్ బ్యాంక్ గా వాడుకుంటూ వారందరికీ కూడా మోసం చేస్తూ దళిత ద్రోహిగా మిగిలిపోయారు. మరొక పక్కన చూస్తే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 10% రిజర్వేషన్లు తగ్గించి 20,000 మందికి బీసీ సోదర సోదరీమణులకి రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి పదవులన్నింటినీ కూడా నిలుపుదేలు చేసినటువంటి ఒక బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మాలాంటి బీసీలందరికీ కూడా అసెంబ్లీ సీట్లు కేటాయించి ఎన్నికల్లో పోటీ పెట్టి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక బీసీలకి ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరొక పక్కన ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది కాపులకి 5% ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వమంటే ఈ ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పట్లేదో కూడా మనందరం కూడా ప్రశ్నించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ని ఈ రోజున భిక్షాటం చేసేలాగా, అప్పుల ఆంధ్రప్రదేశ్ లాగా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మనందరం కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు, సూచనల్ని మనం తూచా తప్పకుండా పాటించి ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడకపోతే అభివృద్ధి అన్న మాట ఈ రాష్ట్రంలోనే వినపడదు. మనం కూడా చూడాలి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లా, పరిశ్రమలు రావట్లా, నిరుద్యోగం పెరిగిపోతా ఉంది. ఇటువంటి తరుణంలో ఇటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకుంటే ఈ రాష్ట్రం ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందా? కాబట్టి మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇటువంటి అరాచకాలు, అన్యాయాలు చేసేటువంటి వ్యక్తిని మనందరం కూడా సాగనంపాలి. తల్లికి చెల్లికి న్యాయం చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద దిశ చట్టం కింద కేసు పెట్టి జైల్లో పెట్టాలని కూడా మనందరం కూడా ముందుకు తీర్పాలి. మనందరం కూడా బలంగా పనిచేయాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఆదేశాలన్నింటినీ కూడా మనం బలంగా పాటించి రాబోయే ఎన్నికల్లో బలంగా అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకునేలాగా ముందుకు పోవాలి. అప్పుడే పవన్ కళ్యాణ్ గారిని కూడా ముఖ్యమంత్రిగా మనం చూడగలుగుతామని మీ అందరికీ తెలియజేస్తా. ఈ అవకాశం నాకు కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తా. థ్యాంక్ యూ మహేష్ గారు. ఇప్పుడు కర్నూలు